స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఆ మహాత్ముడి కోసం మన అందరం కూడా ఆయనకి సెల్యూట్ కొట్టాల్సిందే. అదేవిధంగా స్వతంత్ర భారతంలో 78వ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనవాళ్ళందరూ కూడా ఇక్కడ ఆయన వేడుకలు అయితే జరుపుకుంటున్నారు. ఆ దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాలా మంది ఉన్నారు, మీరు చెప్పండి ఎలా. ఇది మా జాతీయ పండుగ, కుల మత భేద వివక్ష లేకుండా అందరూ వచ్చి ఇక్కడ మేము వీధిలో ఉన్న అందరం వచ్చి అందరం కలిసి ఈ పండుగను జరుపుకుంటున్నాం. దీంట్లో మాకు సర్పంచ్ గారు కానీ మన పోలీస్ వ్యవస్థ కానీ ఎంఆర్ఓ గారు అందరూ కూడా వస్తారు. అందరం కలిపి ఈ పండుగను మంచిగా వెల్కమ్ చేస్తాం. 78వ దినోత్సవం సందర్భంగా అందరికీ చెట్ల గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఈరోజు మన మండలంలో ప్రముఖ ఆఫీసులు అన్ని చోట్ల కూడా ఈ 15 జయంతి జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మన ఈ గాంధీబొమ్మ సెంటర్లో విలేజర్స్ అందరు కలిసి కూడా ఈ విగ్రహం దగ్గర మనం ఎప్పటి నుంచి ఆనవాయితీగా జరుపుకుంటున్నటువంటి ఈ 15 ఏదున్నా కూడా పంచాయతీ కూడా చిన్న చిన్న సహకారం అందిస్తుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళు కొద్దో గొప్ప వాళ్ళు ఉన్నంతలో దీన్ని చాలా చక్కగా అద్భుతంగా జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ అలాగే అధికారులను కూడా ఇక్కడ ఇన్వైట్ చేసి ఈ సెంటర్లో గాంధీ విగ్రహం పెట్టి దాదాపు ఒక 70 దాకా వస్తుంది. ఇది ఇక్కడ ఆనవాయితీగా ఎప్పటిలో ఇక్కడ చేయటం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా కృష్ణ గారు, యాక్చువల్గా ఆ రోజు బాపూజీ చేసినటువంటి కార్యక్రమాల విషయంలో మీరు కొంచెం మీ మాటల్లో. ఆ రోజున ఆ మహానుభావుడు ఎంతగానో అంత స్వాతంత్రం కోసం చాలా ఉద్యమించినటువంటి వ్యక్తి, అతను జీవితాన్నే పణంగా పెట్టి ప్రజల కోసం ఈ రోజున ఆయన సాధించినటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవమే మనం ఈ రోజు ఈ 70-80 సంవత్సరాల నుంచి కూడా మనం సుఖ సంతోషాలతో ఉన్నామంటే దానికి కారణం బాపూజీ గారే. ఆయనతో పాటు ఇంకా ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా ఈ స్వాతంత్ర మన తెల్లవాళ్ళని సరిపట్టడంలో పాల్గొనడం వల్ల ఈ రోజు మనం సంతోషంగా ఉండగలిగినట్టే దానికి కారణం కరోనాతో మనం పోరాడం. అదే విధంగా మన చెర్ల ప్రాంతంలో మీరు చేసినటువంటి అంటే అటువంటి పోరాటం చేశారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదండి, నేను పదవిలో ఉన్నా కాబట్టి నా బాధ్యతగా నా ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూడలేక ఆ కరోనా సమయంలో మన ప్రాణాలను పక్కన పెట్టి పంచాయతీ సిబ్బంది కూడా అదే విధంగా నాకు చాలా సహకరించారు. నాతో ఉన్నటువంటి టీములు కూడా వాళ్ళ కుటుంబాలను కూడా సైతం లెక్క చేయకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ చోట శానిటైజేషన్ కానీ ఇతర కార్యక్రమాలు చేస్తూ ఒకవేళ చనిపోయిన వ్యక్తి కూడా కుటుంబ సభ్యులు కూడా ముట్టుకోలేని పరిస్థితిలో ఉంది. ఆ రోజు డాక్టర్లు కూడా అదే విధంగా వారిని ఎవరి దగ్గర అనేటోళ్ళు అయినా కూడా పంచాయతీ సిబ్బంది ఎంతగానో సహకరించి వాళ్ళ ప్రాణాలు కూడా ప్రాణంగా పెట్టి వాళ్ళు కావలసినటువంటి ఏదైతే కావాలో ఐటమ్స్ అన్ని వాళ్ళకి సమకూర్చి వారితో పాటు గణన చేయించడం జరిగింది. అది ఒక నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఒక డైనమిక్ లీడర్ గా పనిచేశారు కదా, అదే విధంగా రాబోయే ఎలక్షన్ లో మీ పాత్ర ఎలా పోషించబోతున్నారు? అంటే ఈ సందర్భం కాదు కానీ కొంచెం మీ ద్వారా ప్రేక్షకులకు తెలపాలని ప్రయత్నం. ఏమి లేదండి, ప్రజలు మళ్ళీ అవకాశం ఇచ్చినట్లయితే సేవ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. అదే కావాలని కాదు, ఒకవేళ ప్రజలకు నేను చేసిన సేవ నచ్చినట్లయితే వాళ్ళని కావాలని కోరుకుంటే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నమస్తే, నేను మీ శ్రీనివాస్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.